అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి? నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చాయి ఓట్లు స్టేట్లో. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి, అందరికీ తెలుసు. ఈరోజుకు తెలుసు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకొకవైపు బీజేపీలు తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను, జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జెడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి. సో ఇలా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనిలతో. ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతుంటాయి. సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమెళ్ళడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు. మీ అందరికి మీరే మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశాడట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాలే. వాళ్ళు వెళ్ళి కలవడము, సో ఇవన్నీ వరుసపెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ, వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అందరికి తెలిసినవే ఇవి. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతట మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ, లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ, ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూజ్ చేసుకోవచ్చు వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటిది గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని, ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు. కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరకు? ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే నేరుగా ఎలక్షన్లోకి వెళ్ళాం. ఏ రిజల్ట్ ఏందో చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఇస్తాం, ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప, మాకు కావాల్సిన వాళ్ళు అంటే, నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది, అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే, మా పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. అంటే ఇద్దరు కలిశారు, ఆయన అయ్యేటట్టుగా లేదు, ఇంకొకటి రమ్మంటున్నారు, మరి వాళ్ళు వస్తారు కాదు మాకు తెలియదు. ఈ ఇద్దరు కలిశారు, ఇంకోటి రమ్మంటున్నారు, ఇంకా వీలుంటే ఇంకోటి కూడా రమ్మంటారు కాంగ్రెస్ని, మరి ఎట్ట కుదిరిద్దో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అన్నీ చేయగలడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అనైతికం అంటే, మీరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సంగతి పక్కన పెట్టండి, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తులో ఉన్నాడు? అఫీషియల్గా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడుగా. అనఫీషియల్గా ఎవరితో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. కనపడుతున్నాయిగా బ్యానర్ జనరల్. పాపం పవన్ కళ్యాణ్ గారికి అలవాటే ఒకరితో అఫీషియల్గాను మరొకరితో అనఫీషియల్గాను ఉండటం. నీ అఫీషియల్ అనఫీషియల్ జీవితాలు ఎవరికి తెలియదు అని అడుగుతా ఉన్నా. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు, లోకేషు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా గురించి మాట్లాడతారు. మీకు బ్రతుకులే
సరైనటువంటి బ్రతుకులు కావు మీవి అని మరొక్కసారి చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకోమని మరి ఇంకోసారి హెచ్చరిస్తున్నా. మీకు ముగ్గురు కలిసి వచ్చినా ఇంకెవరైనా తీసుకొచ్చినా మీరేమీ చేయలేరు. దానికి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండే పరిపాలన, చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, మీరు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి నాయకుడు. నిన్నే చూశారు కదా, 3,000 రూపాయలు ఇంటింటికి 3,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పంచినటువంటి ప్రభుత్వం ఇది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ఎవడు ఓడించలేరు. మిమ్మల్ని ఓడించారంటే ఇచ్చిన ఏ మాట కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు, అందువల్ల మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఓడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి, మేనిఫెస్టోలో 98% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కానీ గద్దె దించడం కానీ లేదా ఓట్లు చేరకోకుండా జాగ్రత్త పడినా మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇద్దరే కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, కట్టకట్టుకు రండి. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడానికి పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీకు తెలుసు. తెలిసే అందరూ పోగేసుకుంటున్నారు. పోగేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు.